లేదంటే ప్రైవేట్ చదువులు జాగై మరి సర్కారు స్కూల్ల కథ ఎట్లుందో చూద్దాం పండ్రి. మూడు రోజులయ్యే బడికి పోతురు, ముచ్చట్లు పెడుతురు, ఇంటి బాట పడుతురు. ఏం చేస్తారు మరి? పుస్తకాలు ఇస్తే కదా చదువుకుంటానికి. హైదరాబాద్ కెళ్ళి ఆరం ముందే అన్ని మండలాలకు పంపిండ్రు. ఈడికెళ్ళి బడికి మోసుకోబోయే బరువు హెడ్ మాస్టర్లది. పిల్లలెందరున్నారు, ఎన్ని కావాలనో లెక్కలేసుకొని ఆటో మాట్లాడి తీసుకుపోవాలి. కిరాయిలు సర్కారు ఇయ్యదుల్లో, సార్లు పెట్టుకోవాలి. ప్రధాన ఉపాధ్యాయునికి కనీసం 6 నుండి 7 వేల రూపాయల ఆర్థిక భారం పడుతున్నది. పోరలకు ఎక్కువంటే అల్కగా 10 వేల ఖర్చు. బడికి ఇంత అని పైక పంపిస్తారు కదా, గవ్వేమైనట్టు అంటారా? మార్చి 15 వరకే ఖర్చు చేయమని మిగిలిన పైసలు వాళ్ళు వాపస్ తీసేసుకుంటున్నారు గత కొంతకాలంగా. మరి జూన్ 12 నాడు రీఓపెన్ అయిన రోజు మాత్రం ఒక్క రూపాయి దీంట్లో ఉండకుండా చూస్తారు. గ్రామ పంచాయతీ అకౌంట్లకు తాళా లేచినట్టు ఈ స్కూల్ అకౌంట్ల సుతా ఏకాన్ ఉంచుతలేరట. మొదలు సార్లు పైసలు పెట్టుకొని తెప్పిస్తే అటెన్కా బిల్లు పెడితే వచ్చేదెన్నడో. ఇక ఇంకా గమ్మత్ ఏంటంటే, దశాబ్ది ఉత్సవాలని చెప్పేసి 20 తారీఖు దాకా ఇవ్వకూడదని చెప్పేసి వాళ్ళు ఒక నిబంధన పెట్టింది. సర్కార్ సంబరాల కోసం చదువులు ఆపుతున్నట్టు, గీంత దానికి బల్లెందుకు దర్శినట్టు, ఎండల పోరలను ఎందుకు గోస పెడుతున్నట్టు. ఇంకా నయం, సంబురాలకు పోరలనందరినీ దోల్కపోతలేరు దినం.